हेलो फ्रेंड्स, वेलकम टू अवर फिशरीज यूट्यूब चैनल। ई रोज मैं फिश डिटेल्ड क्लासिफिकेशन तेलुसुकोबोतुन्नाम। लेट्स गेट स्टार्टेड। फिशेस नी डोमेन यूकेरिया लो इंक्लूड चेशारु, एंदुकंटे कार्लोस क्लासिफिकेशन प्रकारं डोमेन लो मूडु उंटायन्नमाट। ओकटि यूकेरिया, प्रोकारियोट्स अंड आर्किबैक्टीरिया। यूकेरिया अंटे न्यूक्लियस చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఉంటుందన్నమాట. ప్రోకార్యోట్స్లో న్యూక్లియర్ ఎన్వలప్ అనేది ఉండదు. ఆర్కీ బ్యాక్టీరియా అంటే ఏన్షియంట్ బ్యాక్టీరియా అన్నమాట, అది కూడా సేమ్ ప్రోకార్యోట్లోనే ఉంటుంది. వాటిని ఎక్స్ట్రీమోఫైల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఫిషెస్ని కింగ్డమ్ యానిమల్లో ఇంక్లూడ్ చేశారు, ఎందుకంటే ప్రతి యానిమల్ కూడా మల్టీ సెల్యులర్ అన్నమాట. అది ఏంటంటే యూకారియోట్. న్యూక్లియస్ అనేది న్యూక్లియర్ ఎన్వలప్తో కవర్ అయి ఉంటుంది, కాబట్టి దీన్ని కింగ్డమ్ యానిమల్లో ఇంక్లూడ్ చేశారు. అంతేకాకుండా యానిమల్లో ఉండే యానిమల్స్ అన్నీ కూడా ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటాయి, గాలి పీల్చుకుంటాయి, అంతేకాకుండా మూవ్ అవుతాయి, సెక్సువల్గా రీప్రొడ్యూస్ చేస్తాయి, అంతేకాకుండా వాటి ఎంబ్రాయిడరీ డెవలప్మెంట్లో బ్లాస్ట్లో నుంచి డెవలప్ అవుతాయి అన్నమాట. కాబట్టి వీటిని యానిమల్లో పెట్టారు. అంతేకాకుండా ఇది ఫైలం క్వాడ్రాటాలో పెట్టారు, ఎందుకంటే 4 ఇంపార్టెంట్ క్వాడ్రాట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఫిషెస్లో కనబడుతున్నాయి. అవేంటంటే డార్సల్ హాలో నారో కార్డ్ అండ్ నోటో కార్డ్, ఫైరంజల్ గ్లిస్లెట్స్ అండ్ పోస్ట్ ఎనల్ టైల్ అండ్ వెంట్రల్ హార్ట్. కాబట్టి దీన్ని క్వాడ్రాటాలో ఇంక్లూడ్ చేశారు. అంతేకాకుండా ఇది సబ్ ఫైలం వర్టిబ్రేటాలో పెట్టారు, ఎందుకంటే వీటికి వెన్నముక్కు ఉంటుంది. ఆ వెన్నముక్క బోన్స్తోనే కానీ కార్టిలేజ్ అయినతో కానీ కవర్ చేసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం క్లాసిఫికేషన్లోకి వెళ్ళిపోతాం. సూపర్ క్లాస్ హైరార్కీలో రెండు ఉంటాయి, అవేంటంటే ఏజ్ఞాత, జ్ఞాతోస్టోమేట. ఏజ్ఞాత అంటే వాటికి జాస్ ఉండవు, జ్ఞాతోస్టోమేట అంటే వాటికి జాస్ ఉంటాయి. సరే, మనం ముందు ఏజ్ఞాత గురించి తెలుసుకుందాం. ఏజ్ఞాతలో రెండు క్లాసెస్ ఉంటాయి, అవేంటంటే ఆస్ట్రాకోడర్మీ, సైక్లోస్టోమేట. ఆస్ట్రాకోడర్మీ అనేది ఎక్స్టింక్ట్ క్లాస్, అవి అంతరించిపోయిన జీవులు. ఈ ఇమేజ్లో మనకి ఆస్ట్రాకోడర్మీ యొక్క ఇమేజెస్ కనబడుతున్నాయి. అవి బాగా ఏన్షియంట్ ఆర్గానిజమ్స్. పేర్డ్ మీడియన్ ఫిన్స్ మాత్రమే ఉంటాయి, పెక్టోరల్ ఫిన్స్, పెలిక్ ఫిన్స్ లాంటివి ఉండవు. ఓన్లీ పెయిర్డ్ మీడియన్ ఫిన్స్, లెఫ్ట్ అండ్ రైట్ ఫిన్స్ మాత్రమే ఉంటాయి. పైగా టైల్ కూడా ఫ్లాట్గా ఉంది, బాడీ కూడా డార్సల్ వెంట్రల్లీ ఫ్లాట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్టాంట్ క్లాస్ గురించి తెలుసుకోబోతున్నాం, అంటే ప్రస్తుతం బతికి ఉన్న ఎక్స్టాంట్ క్లాస్ సైక్లోస్టోమేటా గురించి తెలుసుకోబోతున్నాం. దీంట్లో రెండు సబ్ క్లాసెస్ ఉన్నాయి, ఒకటి మెగ్జిని, ఇంకోటి సెఫలార్పిడోమార్ఫీ. మెగ్జిని సబ్ క్లాస్లో ఆర్డర్ మెగ్జిని ఫార్మిస్ అనేది ఉంటుంది. ఇమేజ్ చూడొచ్చు, అవి మెగ్జిన్ హ్యాక్ ఫిష్ ఎలా ఉంటుందో. సబ్ క్లాస్ సెఫలార్పిడోమార్ఫీలో ఆర్డర్ పెట్రోమైజాంటి ఫార్మిస్ ఉంటుంది, పెట్రోమైజాన్ ల్యాంప్రే. దాని ఇమేజ్ మనం చూడొచ్చు. అక్కడతో బేసిక్ ఏజ్ఞాత క్లాసిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం సూపర్ క్లాస్ జ్ఞాతోస్టోమేటాలో రెండు క్లాసెస్ చూడొచ్చు, అది క్లాస్ కాండ్రిక్టిస్, క్లాస్ ఆస్ట్రిక్టిస్. క్లాస్ కాండ్రిక్టిస్లో వాటి బోన్, వాటి స్కెలిటల్ సిస్టమ్ అనేది కార్టిలేజ్తో తయారై ఉంటుంది. క్లాస్ కాండ్రిక్టిస్లో మనకి రెండు సబ్ క్లాసెస్ ఉంటాయి, ఒకటి ఎలాస్మో బ్రాంకి, మరొకటి హోలోసెఫాలి. సబ్ క్లాస్ ఎలాస్మో బ్రాంచ్లో మనకి రెండు ఆర్డర్స్ ఉంటాయి, సిలోచి, షార్క్ అండ్ బటాయిడే రేస్. హోలోసెఫాలిలో కైమెరాస్ ఉంటాయి, మీరు చూడొచ్చు పక్కన గోస్ట్ ఫిష్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం క్లాస్ ఆస్టిక్టిస్ గురించి తెలుసుకోబోతున్నాం. క్లాస్ ఆస్టిక్టిస్ ఇది చాలా మెయిన్. క్లాస్ ఆస్టిక్టిస్లో రెండు సబ్ క్లాసెస్ ఉంటాయి, సబ్ క్లాస్ సార్కాప్టెరిగి, సబ్ క్లాస్ యాక్టినాప్టెరిగి. సబ్ క్లాస్ సార్కాప్టెరిగి, సార్కాప్టెరిగి అంటే అర్థం ఏంటంటే లోబ్ ఫిన్నెడ్ ఫిషెస్. అంటే వీటికి ఉండే పెక్టోరల్ ఫిన్స్, పెల్విక్ ఫిన్స్, డార్సల్ ఫిన్, కాడల్ ఫిన్, ఇవన్నీ కూడా లోబ్, ఒక లోబ్లా ఉంటాయన్నమాట. అంటే కొంచెం మెత్తగా ఉంటాయన్నమాట, వాటిలో మనకి ఎటువంటి ఎముకలు కనబడవు. రేస్ అంటాం మనం, రేస్ స్పైన్స్ అంటాం, అవి మనకి
వీటిలో కనబడవు. చాలా మెత్తగా ఉన్నటువంటి ఫిన్స్ మనకి ఇక్కడ కనబడతాయి, అంటే మ్యాక్సిమం లోబ్ లాంటి ఫిన్స్ మనకు కనబడతాయి. సబ్ క్లాస్ సార్కాప్టెరిజి అంటే మీనింగ్ అది. ఈ సబ్ క్లాస్లో మనకి రెండు ఆర్డర్స్ ఉన్నాయి, ఒకటి ఆర్డర్ యాక్టినిస్టియా అండ్ ఆర్డర్ డిప్నాయ్. డిప్నాయ్ ఆర్డర్లో మనకి లాంగ్వేజెస్ కనబడతాయి, ఆర్డర్ యాక్టినిస్టియాలో సీలోకాన్సెస్ కనబడతాయి. ఈ సీలోకాన్ స్పీషీస్ని క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ లిస్ట్లో పెట్టారు. ఇవి చాలా ఎక్స్టింక్ట్ అయిపోయే స్టేజ్లో ఉన్నాయి, మన ఇండియన్ ఓషన్లో ఎక్కువగా కనబడుతుంటాయి. ఇప్పుడు మనం సబ్ క్లాస్ యాక్టినాప్టెరిక్ గురించి చెప్పుకోబోతున్నాం. సబ్ క్లాస్ యాక్టినాప్టెరిక్, యాక్టినాప్టెరిక్ అంటే మీనింగ్ ఏంటంటే రే ఫినిడ్ ఫిషెస్, అంటే వీటి పెక్టోరల్ ఫిన్స్, పెల్విక్ ఫిన్స్లో, కాటల్ ఫిన్స్లో కానీ మనకి రేస్ స్పైన్స్ లాంటివి కనబడతాయి. రేస్ అండ్ స్పైన్స్ అంటే ఒక సూదిగా ఉండే స్ట్రక్చర్ అన్నమాట, అవి గుచ్చుకుంటాయి, షార్ప్గా ఉంటాయి అన్నమాట, వాటిని మనం రేస్ అండ్ స్పైన్స్ అని అంటూ ఉంటాం. ఇందులో మూడు మనకి ఇన్ఫ్రా క్లాసులు ఉన్నాయి, ఇన్ఫ్రా క్లాస్ కాండ్రాస్టీ, ఇన్ఫ్రా క్లాస్ క్లాడస్టియా, ఇన్ఫ్రా క్లాస్ న్యాప్టెరిగి. ఇన్ఫ్రా క్లాస్ కాండ్రాస్టీలో ఒక ఆర్డర్ ఉంది, ఎసిపెన్సరీ ఫార్మిస్. ఎసిపెన్సరీ ఫార్మిస్లో మనకి రెండు రకాల ఆర్గానిజమ్స్ ఉంటాయి, ఒకటి స్టర్జన్స్ మరియు ఇంకొకటి ప్యాడల్ ఫిషెస్. ఇన్ఫ్రా క్లాస్ క్లాడిస్టియాలో ఆర్డర్ పోలాప్టరీ ఫార్మిస్ ఉంటుంది, వీరికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే పిచ్చర్స్ అండ్ రెడ్ ఫిషెస్. ఇన్ఫ్రా క్లాస్ న్యాప్టెరిగి, ఈ ఇన్ఫ్రా క్లాస్ న్యాప్టెరిగిలో రెండు సూపర్ ఆర్డర్స్ ఉంటాయి, సూపర్ ఆర్డర్ టీలియోస్టీ, సూపర్ ఆర్డర్ హోలోస్టీ. టీలోస్టీలో మనకు చాలా స్పీసీస్ ఉంటాయి, మ్యాక్సిమం ఉన్న స్పీసీస్ అన్నీ టీలోస్టీలోకి వస్తాయి. సూపర్ ఆర్డర్ హోలోస్టీలో ఆర్డర్ లెపిసోస్టీ ఫార్మిస్లో గార్స్ ఉన్నాయి, ఎమ్మి ఫార్మస్లో బౌఫిన్ ఫిషెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మనం టీలోస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ ఆర్డర్స్ని చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఆర్డర్స్ ఉంటాయి ఇందులో, కానీ మనం కొన్ని ఇంపార్టెంట్ ఆర్డర్స్ మాత్రమే చూద్దాం. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్డర్ ఏంటంటే క్లూపీ ఫార్మిస్. క్లూపీ ఫార్మిస్ అనేది ఒక మెరైన్ ఫిష్ అనమాట, దీనికి సైక్లోయిడ్ స్కేల్స్తో పాటు వెబెర్నో స్కేల్స్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే హిల్సా, హెర్రింగ్స్, షేడ్స్ అండ్ మెన్హాడెన్స్. మీరు ఇమేజ్ చూడవచ్చు. దాని తర్వాత స్కోపెలి ఫార్మిస్. స్కోపెలి ఫార్మిస్లో హెర్పడో నైరస్, బాంబేడక్ ఉంటుంది. సిప్రిని ఫార్మిస్. సిప్రిని ఫార్మిస్ని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు, ఆల్ ఇండియన్ మేజర్ కార్ప్స్, కట్ల కట్ల, లిబిరోహిత, సిరినస్ మృగాల, ఇవన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత ఒఫియోసెఫాలి ఫార్మిస్. దానికి మళ్ళీ మనకి దాంట్లో మనకి స్నేక్ హెడ్స్ కనబడుతున్నాయి. యాంగ్వెల్లి ఫార్మిస్, ఈల్స్ కనబడుతున్నాయి. బెలోని ఫార్మిస్, ఎగ్జోసిటస్ ఫ్లయింగ్ ఫిష్ అనమాట, ఇది చాలా ఎక్స్ట్రాడినరీ ఫిష్ అనొచ్చు. ఈ ఒక్క చేప మాత్రమే మనకి కొద్దిగా ఎక్కువ దూరం గాలిలో ఎగురుతూ కనిపిస్తుంది అనమాట. సెన్గాంతి ఫార్మిస్. సెన్గాంతి ఫార్మిస్లో ఎక్కువ హిప్పో క్యాంపసెస్ ఉంటాయి. పెర్సీ ఫార్మిస్. పెర్సీ ఫార్మిస్లో మనకి క్లైంబింగ్ పర్చ్ లాంటివి కనబడుతుంటాయి, అలాగే బెరామండి లాంటివి కూడా కనబడతాయి, సీ బ్యాస్. ప్లూరోనిక్టి ఫార్మిస్, వీటిని ఫ్లాట్ ఫిష్ అని కూడా అంటారు. వీటిలో పిక్యులర్ క్యారెక్టర్ ఏంటంటే వీటి ఐస్ అనేవి కూడా రైట్ సైడ్లో ఉంటాయి అన్నమాట, బాడీ రైట్ సైడ్లో రెండు ఐస్ పైకి ఉంటాయి. మీరు చూడొచ్చు ఇమేజ్లో. టెట్రాడోంటి ఫార్మిస్. టెట్రాడోంటి ఫార్మిస్ని కూడా మీరు చూడొచ్చు, పఫర్ ఫిష్ అని కూడా పిలుస్తూ ఉంటాం మనం. ఎకినీ ఫార్మిస్. ఎకినీ ఫార్మిస్లో సక్కర్ ఫిషెస్ ఉంటాయి, పెద్ద పెద్ద వేల్స్, షార్క్స్ మీద ఇవి అతుక్కొని ఉంటాయన్నమాట. లోపీ ఫార్మిస్, ఇది డెవిల్ ఫిష్. ఎలోపీ ఫార్మిస్, టార్పంగ్స్ ఉంటాయి. నోటోకాంతి ఫార్మిస్, డీప్ సీ ఈల్స్ ఉంటాయి. ఎలిపోసెఫాలి ఫార్మిస్,
బ్లాక్ హెడ్స్ ఉంటాయి. గోనోరింగి ఫార్మిస్, మిల్క్ ఫిషెస్, చెరాసి ఫార్మిస్, పిరానాస్ ఉంటాయి, గిమ్నాంటి ఫార్మిస్, నైఫ్ ఫిషెస్, సైలూరి ఫార్మిస్, క్యాట్ ఫిషెస్, గెలాక్సీ ఫార్మిస్, కామన్ గెలాక్సీ ఫిషెస్ అంటారు వీటిని, ఎస్ఓసి ఫార్మిస్, స్పైక్స్ ఉంటాయి, సాల్మోని ఫార్మిస్, సాల్మన్ సన్ ట్రౌట్స్ ఉంటాయి, స్టోమీ ఫార్మిస్, డ్రాగన్ ఫిషెస్ ఉంటాయి, ఆస్మెరీ ఫార్మిస్, స్మెల్స్, అర్జెంటి ఫార్మిస్, మెరైన్ స్మెల్స్. మనకి యాక్టినాప్టెరికి టీలో స్టీలో ఇవి ఇంపార్టెంట్ ఆర్డర్స్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.